Hey guys, Madhu here. Iroj namik chaboyedi image SEO optimization. Ante upurmano articles lo images pertangada dani ela optimize chiali. Ante chudan upurman ki Google search engine untundi leta Google image search untundi. E image search lo mana image ni ela tiskuravali. So alage dan nunchi manam traffic anedi ela tiskuravalo upur chuddamanam. ఇక్కడ మనకి మీడియా అనేది ఉంది కదా మన వర్డ్ ప్రెస్ సైట్లో ఈ మీడియా ఉన్న చోట లైబ్రరీ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి ఫస్ట్ మీరు ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇమేజెస్ కనబడడం జరుగుతుంది అన్నమాట చూసారా మనకి ఇక్కడ ఇమేజెస్ కనబడుతున్నాయి ఇప్పుడు ఏదైనా ఒక ఇమేజ్ని క్లిక్ చేశాను అనుకోండి ఆ ఇమేజ్కి ఇక్కడ చూసారా టైటిల్ కనబడుతుంది సో ఇక్కడ టైటిల్ ఏం పెట్టాను నేను బటన్ డౌన్లోడ్ విండోస్ అంటే ఇక్కడ చూడండి నేను ఒక డౌన్లోడ్ బటన్ అనేది పెట్టానమాట సో అందుకని దీనికి ఇక్కడ బటన్ డౌన్లోడ్ అనేది ఇచ్చాను అలాగే కింద చూసారా ఆల్ టెక్స్ట్ దగ్గర విండోస్ అని ఇచ్చాను ఇలా ఇవ్వడం ద్వారా ఇప్పుడు నేను గూగుల్లో సెర్చ్లోకి వెళ్ళి ఏదైనా ఒక ఇమేజ్ టైప్ చేశాను అనుకోండి ఈ ఆల్ టెక్స్ట్ రిలవెంట్గా ఉందంటే ఆ ఇమేజ్ అక్కడ కనబడడం జరుగుతుంది అన్నమాట నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను మీకు ఓకే ఇప్పుడు నేను ఒక పోస్ట్లో ఉన్నాను ఆ పోస్ట్లో మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను ఇక్కడ ఇమేజ్ ఉంది కదా ఇప్పుడు దీన్ని ఎడిట్ చేశాను అనుకోండి ఇక్కడ చూసారా నాకు ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది కనబడుతుంది ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ యూజ్ చేయడం ద్వారా సెర్చ్ ఇంజిన్ మన ఇమేజెస్ని అది ఆప్టిమైజ్ చేసుకుంటుందన్నమాట సో మీకు ఎలాగో చూపిస్తాను ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను సో ఇప్పుడు నేను ఇమేజ్ .google.com లోకి వెళ్ళాను ఇక్కడ నేను ఆల్ టెక్స్ట్ ఇచ్చాను కదా సో దీన్ని నేను కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేశాను అనుకోండి చూసారా నా ఇమేజ్ ఇక్కడ వచ్చింది అలాగే నా వెబ్సైట్ నేమ్ కూడా వచ్చింది tricks learning.com అని అంటే ఇమేజ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇప్పుడు ఎవరైనా దీని గురించి టైప్ చేశారనుకోండి మెయిన్ స్క్రీన్ ఫస్ట్ ఎల్ఆర్ రికవరీ సాఫ్ట్వేర్ అని నా ఇమేజ్ రావడం జరుగుతుంది అన్నమాట ముందు అక్కడ అప్పుడు విజిటర్స్ ఏం చేయొచ్చు మామూలుగా ఈ ఇమేజ్ కాపీ చేయొచ్చు లేదా ఇక్కడ విజిట్ పేజ్ అనేది ఆ విజిట్ పేజ్ క్లిక్ చేసి మన ఆర్టికల్ని చదవచ్చు అన్నమాట ఇలా కూడా మనం మన ట్రాఫిక్ని పెంచుకోవచ్చు అన్నమాట మన ప్రతి ఇమేజ్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ముందుగా మనం టైటిల్ రాయాలి అలాగే దానికి ఒక ఆల్ టెక్స్ట్ లేదా ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది కంపల్సరీ మనం ఇవ్వాలన్నమాట ఇలా ఇవ్వడం ద్వారా నేను ముందుగా చెప్పినట్టు మీకు గూగుల్ బాట్స్ అనేవి మన ఇమేజెస్ కూడా ఆప్టిమైజ్ చేస్తుంది అన్నమాట మన పోస్ట్ని కాకుండా మన ఇమేజెస్ కూడా ఆప్టిమైజ్ చేయడానికి ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది కంపల్సరీ మనం ఇవ్వాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్ బాయ్